సరే ఫస్ట్గా 2 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ప్రచారం జరిగింది, కానీ ఫైనల్గా ఇట్ ఎండెడ్ అప్ విత్ అరౌండ్ 13 lakh crores. సో వాట్ ఇస్ ద టేక్ ఆన్ క్రోర్స్ అని ప్రచారం 2 lakh crores అని జరగలేదు, 2 lakh crores నుంచి మొదలు పెడతామని చెప్పి చెప్పాము. సో ఆ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకున్నారు. సో 2 లక్షల కోట్ల నుంచి మొదలుపెట్టి ఆ పారిశ్రామికవేత్తల తాలూకా సహకారం, ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెనలు అనేటువంటిది మొదటి నుంచి చెప్తా ఉన్నాం. సో డెఫినెట్గా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ఒక రూపాయి ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో, ఏ వ్యక్తి అన్నా, ఏ పారిశ్రామికవేత్త అన్నా, ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినా, ఏ దేశానికి వెళ్ళినా మొదటి చూసేది ఏంటి, అక్కడ లీడర్షిప్ బాగుందా లేదా అనేటువంటి చూస్తారు. సో ఆ లీడర్షిప్ మీద నమ్మకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పారిశ్రామికవేత్తలకు ఉంది కాబట్టి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడానికి కారణమైంది. సో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా బ్రాండ్ ఏంటో అనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసింది. ఆయన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆయన ఇచ్చేటువంటి కాన్ఫిడెన్సు, ఆయన ఇచ్చేటువంటి హ్యాండ్ హోల్డింగ్ పారిశ్రామికవేత్తలకి, సో ఇవన్నీ కూడా ఈరోజు ఈ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిందని చెప్పి భావిస్తున్నాం. సో దావా సమ్మిట్లో ఏపీ గవర్నమెంట్ రిప్రజెంట్ చేయలేకపోయింది ఒక ఆరోపణ ఉండింది. సో ఈ సమ్మిట్ దానికి సమాధానం చెప్పవచ్చు. చెప్పాం కదా ఆ రోజే దావోస్ని ఇక్కడ తీసుకొస్తామని, అదే కదా జరిగింది. సో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు వచ్చారు, అనేక దేశాల నుంచి అంబాసిడర్స్ వచ్చారు, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చారు. దావోస్ వెళ్ళినా సరే అక్కడ కూడా ఈ రిప్రజెంటేషనే ఉంటుంది, బహుశా మిగిలినటువంటి కొంచెం అక్కడ ఉన్నటువంటి దేశాల నుంచి రావచ్చేమో. కానీ మేము ఆ రోజు చెప్పడం జరిగింది, దేశం అన్ని దేశాల నుంచి రిప్రజెంటేషన్ విశాఖపట్నానికి తీసుకొని వస్తాం, ఇన్వెస్టర్స్ సమ్మిట్ని లో మరో దావోస్ని చూపిస్తాం అనేటువంటి చెప్పాము, అదే జరిగింది. సార్ ఎలక్షన్స్కి ముందర 1 ఇయర్ ముందర ఈ సమ్మిట్ ఏర్పడింది, దీన్ని ఎలక్షన్కి గేమ్ చేంజర్ భావించవచ్చు? ఇది మేము ఎలక్షన్స్ కోసం చేసినటువంటి సమ్మిట్ కాదు, రాష్ట్రం కోసం చేసింది, స్టేట్ కోసం, స్టేట్ భవిష్యత్ కోసం, స్టేట్లో ఉన్నటువంటి ఎకానమీని మరింత స్ట్రెంగ్త్ చేయడం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడం కోసం చేసినటువంటి సమ్మిట్ తప్ప అసలు మాకు సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయని కానీ ఆ ఎలక్షన్స్కి దీన్ని చూపించుకుందామని కానీ మాకు అసలు 1% థాట్ కూడా మాకు లేదు దాని మీద. చంద్రబాబు గారు ఇదే పేరులో పార్ట్నర్షిప్ సమ్మిట్ పేరుతో ఇక్కడే పెట్టారు సమ్మిట్ని. సో ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి కదా, వాళ్ళు రాజకీయాల కోసం చేసాం, మేము రాష్ట్రం కోసం చేసాం, అంతే తేడా. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, నారా లోకేష్ పాదయాత్ర, సో తన సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పుకుంటున్నాం. అలా కాదు, ఇంత సీరియస్ మ్యాటర్ మనం జరుగుతుంది, రాష్ట్ర భవిష్యత్ కోసం ఇంతమంది మాట్లాడుకుంటున్నాం, రాష్ట్ర భవిష్యత్ కోసం కనీసం ఆలోచన చేయనటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుకొని మనం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం.